విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం లక్కవరపుకోట మండలం లక్కవరపుకోట జిల్లా పరిషత్ హై స్కూల్లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం సొసైటీ చైర్పర్సన్ కె రమాకుమారి మరియు హై స్కూల్ హెచ్ఎం ఏ వేణుగోపాలరావు చేతుల మీదుగా ట్యాబ్లను స్టూడెంట్స్కి అందజేశారు. ముందుగా స్కూల్ హెచ్ఎం వేణుగోపాలరావు మాట్లాడుతూ, తమకి ఇచ్చే ట్యాబ్ ధర కంటే అందులో ఇమిడి ఉన్న బైజూస్ సాఫ్ట్వేర్ 100,000 రూపాయల కంటే పైనే అని, ఇలాంటివి ప్రభుత్వం ఇవ్వటం వలన పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకుంటానికి చాలా ఉపయోగపడుతుంది అని అన్నారు. స్కూల్ డెవలప్మెంట్ కోసం తాను సాయశక్తులా ప్రయత్నిస్తాను అని, స్కూల్ ఆవరణలో కొన్ని మార్పులు చేస్తూ పిల్లలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నామని ఆయన అన్నారు. సొసైటీ చైర్పర్సన్ కె రమాకుమారి మాట్లాడుతూ, పిల్లలు చదువుల్లో ముందు ఉండటం కోసం ఈ ట్యాబ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రభుత్వం విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పిల్లల భవిష్యత్ కోసం ఎంతగానో ఆలోచిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్పర్సన్ కె రమాకుమారి, లక్కవరపుకోట స్కూల్ హెచ్ఎంకే వేణుగోపాలరావు, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ట్యాబ్ అంట, దీని ఖరీదు 15 నుంచి 20,000 రూపాయలు ఉంది. రెండో విషయం ఏంటంటే, రెండు విషయాలు నేను మీకు చెప్పదలుచుకుంటాను. అప్పుడిప్పుడో నేను ఒకసారి యూట్యూబ్లో ఒకటి చూశాను, అందులో ఏముందంటే జపాన్ దేశంలోని పిల్లలు ల్యాప్టాప్లు లేకపోతే ట్యాబ్స్ టేబుల్ మీద పెట్టుకుని ముగ్గురు ఇద్దరులో కూర్చుని ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాబ్ ఇస్తే అది పట్టుకుని వాడు పాఠాలు వింటూ టీచర్ చెప్తూ ఉంటే వాటిలో చూసుకుంటూ ఉన్న పరిస్థితి నేను సుమారు ఒక 4 ఏళ్ల క్రితం చూశాను. చూసిన తర్వాత ఇవి జపాన్ దేశం అభివృద్ధి చెంది ఉన్నది కనుక వాళ్ళకి అవకాశం ఉంది. మన భారతదేశం పేద దేశాల్లో 1 క్లాస్ చదువుతున్నాడు మా పిల్లల చదువు విషయంలో నాకు భయం పోయింది అన్నాడు ఆ తండ్రి. ఏమనేసి అంటే, నేను బైజూస్ అనేటువంటి ఒక దీంట్లో 100,000 రూపాయల పైన అమౌంట్ నేను కట్టాను, అందులో చక్కగా వీడియోలాగా సినిమాలు చూసుకుంటుగా అందులో చూసుకోవచ్చు పాఠాలని, వాళ్ళ సైన్స్ పాఠాలని, వాళ్ళ సోషల్ పాఠాలని, లెక్కల పాఠాలని. పిల్లలకి ఇవి ఏంటి ఇష్టం, టీవీ చూడడం ఇష్టం, సినిమా చూసుకోవడం ఇష్టం, ఎందుకంటే కదిలే బొమ్మలు ఉంటాయి, చెప్పకపోతే మాది పాపం, నేర్చుకోకపోతే పిల్లలకి పాపం, అటువంటి సౌకర్యాలన్నీ ఈరోజు ఉన్నాయండి. అందులో భాగంగా ఈరోజు మనకి ఈ ట్యాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యాబ్స్ ఇచ్చిన తర్వాత పిల్లలకు దీని విలువ తెలియక, తల్లిదండ్రులకు దీని విలువ తెలియక, లాస్ట్ ఇయర్ బ్యాచ్లో కొన్ని పొరపాటు జరిగి ఈ పొరపాటు మీద జరగకుండా ఉండాలని నేను మీకు సూచిస్తాను. ఫస్ట్ పాయింట్, ఇది విలువైన ఎందుకంటే కింద పడకూడదు, పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూర్చుని ఎంత విలువైందో నేను చెప్పలేను. డబ్బుల రూపంలో చెప్తే 150,000 రూపాయలు రా, కానీ జ్ఞానానికి మనకు పరమాణం లేదు, అంతకంటే చాలా ఎక్కువ విలువైంది. మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక కాలం మరి 8లో తీసుకుని 9లో కూడా దీన్ని వాడతారు హ్యాపీగా, కనుక కింద పడని ఇవ్వకూడదు. రెండవ, పిల్లలు చేస్తున్న పొరపాటు ఏంటంటే, పిల్లలు మనకంటే తెలివైన వాళ్ళు అయిపోయారు కనుక వాళ్ళు దీన్ని ఉపయోగించి యూట్యూబ్లోకి వెళ్ళడం, ఆ వీడియో చూడడం, ఈ వీడియో నీ చెత్త పనులు చేస్తారు. ఇది కాదు కావాల్సింది, దీన్ని నీకు ఏంటి ఇచ్చారో దానికోసం నీకు దేవుడి ప్రసాద్ ఇచ్చారా, ఒక కొబ్బరి ముక్క ఇచ్చారు నీకు, దీన్ని తీసుకెళ్ళి నేను పచ్చడి చేసుకుంటాను కాదు ఆలోచించవచ్చు, అది ప్రసాద్ Thank you.